రహస్యాలు మాట్లాడుకునేటప్పుడు సరదాగా గోడలకు చెవులుంటాయని అంటూ ఉంటారు, కానీ ఇప్పుడు మొక్కలు కూడా వింటాయని కూడా అనాలేమో. ఎందుకంటే కొన్ని మొక్కలు శబ్దాలను వింటాయని, వాటికి స్పందిస్తాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి క్లిక్ లాంటి శబ్దాల ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని కూడా చెబుతున్నారు. మొక్కలకు ప్రాణం ఉందని ఎప్పుడో శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అవి కాంతిని, చీకటిని గుర్తించి స్పందిస్తాయని, రసాయనాలను వెదజల్లడం ద్వారా సంకేతాలు పంపించుకుంటాయని కూడా తెలుసు. ఈ నేపథ్యంలో కొత్త పరిశోధన ఏమిటో తెలుసుకునే ముందు స్వీట్ ఫెన్నెల్ అనే ఔషధ మొక్క గురించి తెలుసుకోవాలి. ఇది కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది, తద్వారా దాని చుట్టూ ఉండే మొక్కలు విత్తనాల ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ ప్రదేశంలో అదే ఏపుగా ఎదగాలని దాని ఆశ. అలాంటి ఫెన్నెల్కు చుట్టూ 15 పాత్రలలో మొలకెత్తడానికి సిద్ధముగా ఉన్న మిరపకాయ విత్తనాలను అమర్చారు. ఫెన్నెల్ మొక్క రసాయనాలు విడుదల చేసి మిరప విత్తనాల ఎదుగుదలను అనుకున్నట్టే అడ్డుకుంది. తరువాత ఫెన్నెల్ మొక్కని తీసేస్తే ఆ మిరప విత్తనాలు చక్కగా మొలకెత్తాయి. ఈసారి ఫెన్నెల్ మొక్కని అలాగే ఉంచి దానికో తొడుగు వేశారు. ఆ తొడుగు ఆ మొక్క నుండి వచ్చే రసాయనాలను అడ్డుకుంటుంది. తిరిగి దాని చుట్టూ మిరప విత్తనాలను నాటితే అవి మరింత చకచకా ఎదిగాయి. అంటే ఫెన్నెల్ మొక్క ఉన్నదన్న సంగతిని ఇవి గ్రహించి దాని నుండి కాపాడుకోవడం కోసం మరింత త్వరగా ఎదిగాయని శాస్త్రవేత్తలు తేల్చారు. మరి ఫెన్నెల్ మొక్క ఉన్నదన్న సంగతిని ఇవి ఎలా తెలుసుకున్నాయి? ఆ మొక్క నుండి వచ్చే శబ్ద తరంగాలను వినడం ద్వారా తెలుసుకున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొక్కలు శబ్దాలను సృష్టిస్తాయని తేల్చుకునేందుకు మరో ప్రయోగాన్ని చేశారు. మొక్కజొన్న వేళ్లను తెచ్చి నీటిలో ఉంచారు. ఆ సమయంలో అక్కడ ఉత్పన్నమయ్యే శబ్దాన్ని తెలుసుకోవడం కోసం అత్యాధునిక గ్రాహకాలను అమర్చారు. వాటి ద్వారా ఈ మొక్కజొన్న వేళ్లు సుమారు 220 హెడ్జ్ల పౌనఃపున్యముతో శబ్దాన్ని సృష్టిస్తాయని తేలింది. ఈ విషయంలో మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు.